సో సో వడ్డీ లేని రుణాలని ఈ రోజు రాష్ట్రం మొత్తంలో మన దగ్గరే ప్రారంభోత్సవం చేస్తున్నారు మంత్రివర్యులు కాబట్టి మన దగ్గర జరిగే ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా सो राष्ट्र मतलब मन की कमलापूर् मोदी वारी सदर्भंग कृतज्ञ जय तेलंगाना जय केसीआर गेत्र कटे दूर जय केसीआर ग प्रोटोकॉल प्रकार रम्मनी आह्वानी ఆహ్వానించి నిన్ను మాట్లాడతా అని చెప్పి అంటుంటే నాకు మైక్ ఇవ్వకుండా అవమానించిల్లు ఈ ఎర్రవేల్ దయాకర్రావు గారు గానియండి మన వరంగల్ చైర్మన్ సుధీర్ కుమార్ గారు గానియండి అందరూ నన్ను బయటికి ఎల్లగొట్టడం జరిగింది నాకు అన్యాయం జరిగింది నిన్ను చెప్పుకుంటా అంటే ఒక మహిళను ఒక మహిళ ఎంపీపీగా నిన్ను చెప్పుకునే ఆ హక్కు లేదా అని నేను అడుగుతా ఉన్నా నాకు అసభ్యకరంగా ఒక శనిగరం అనే వ్యక్తి టిఆర్ఎస్ కార్యకర్త ఆయన పేరు వేణు వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో మొత్తం అసభ్యకరంగా నా మీద అసలు ఘోరంగా 2-3 రోజుల కన్నుండి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు మీ అసలు చెప్పదు చెప్పకూడని మాటలు మీ ఇంట్లో ఆడవాళ్ళను పంపియండి అని చెప్పి అసలు ఘోరంగా మీతో చెప్పకూడదు అవి అలాంటి పోస్టులు పెడుతున్నాడు ఇది కరెక్టేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను న్యాయం చెప్పండి మీరు అని చెప్పి అడుగుతే వాళ్ళు మీరు ఎల్లండి ఎల్లండి అని ఒక మహిళ ఎంపీపీని నన్ను బయటికి ఎల్లగొట్టడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం మహిళలకు సాధారణ ఒక ఎంపీపీ ఎంపీపీ గారికి ఇంత అగౌరవం జరుగుతే ఇంత అన్యాయం జరుగుతే సాధారణ మహిళలకు ఏ న్యాయం జరుగుతదని నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇది అసలు మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టడానికి ఎల్లిల్లు నా మీదనే పోస్టులు పెట్టి మా మీదనే కేసులు పెట్టడం జరుగుతుంది ఇది ఎక్కడి న్యాయం మీ చావన్న బతకన్న మా మీద మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అంటా ఉన్నారు మేము మాకు ఏదేమైనా కూడా మాకు ప్రాణ భయం ఉన్నది ఇవాళ పొద్దున వేణు అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి ఇలా కొట్టి బండి ఆపి సైకిల్ చేస్తాడు ఇది కరెక్టే నేను అడుగుతా ఉన్నా న్యాయం చేసే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నదా లేదా ఇప్పుడు ఒక మహిళను నన్ను పట్టుకొని బయటికి గెంటి వేయడం జరిగింది ఎక్కడి న్యాయం అనే చెప్పి అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళే మా మీద రివర్స్ కేసు పెట్టడానికి అని చెప్పి మా ఆయన శ్రీకాంత్ మీద నా మీద కేసు పెడదాం అని చెప్పి వెళ్ళడం జరిగింది ఇది ఎక్కడి న్యాయం కరెక్ట్